తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె. అయితే అసలు తెలంగాణ ఆర్టీసీ నష్టానికి కారణమేంటి? దీనికి అనేక విశ్లేషణాత్మక కారణాలున్నాయి. అయితే ఏ విషయంలో అయినా రాజకీయం చేసే లబ్ధి పొందే కొందరు నేతలు మాత్రం తెలంగాణ ఆర్టీసీ నష్టానికి కొన్ని కొత్త కారణాలను చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ నష్టానికి మేఘానే కారణమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీని ప్రభుత్వం ఆ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చేస్తోందని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సులు ఉన్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2,140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే ఒలెక్ట్రా సంస్థ నడుపుతోంది. అంటే మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఈ బస్సులు 0.38% మాత్రమే. ఈ బస్సుల మెయింటెనెన్స్ లో అవినీతి చేస్తే ఎవరికైనా ఎంత మిగులుతోంది? ఆ మిగులుతో ఆర్టీసీ మొత్తానికి నష్టం ఎలా వస్తోంది? అందులోనూ ఈ బస్సులు నడపటం మొదలుపెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్ల తరబడి ప్రతి ఏటా 100 కోట్ల నష్టాలు, 1,000 కోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీకి మార్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఒలెక్ట్రా కారణమంటే దీన్ని ఎవరు నమ్ముతారు? అద్దె బస్సుల వల్లనే నష్టాలు వస్తున్నాయనే ఆరోపణలు నిజం కాదు. ఇంచుమించు 3 దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. సంవత్సరానికి 1,200 కోట్ల నష్టం చూపిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవడం 5,000 కోట్ల రూపాయల రుణభారం వెరసి ఆర్టీసీని నష్టాల బాట పట్టిస్తోంది. ఇప్పుడు తాజా ఆరోపణ ఏంటంటే 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనేలేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొని తిప్పుతోంది. ఈ 40 బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. అది బస్సులకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టే సామర్థ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికే ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఇందులో ప్రభుత్వం 3,500 కోట్లు స్వాహా ఎలా చేసిందని ఆరోపించిన వాళ్ళకే తెలియాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.